నా పేరు జి కృష్ణవేణి మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ ధ్యాన వచ్చాము లేకొచ్చాము అంతకుముందు ఎక్కువ పూజలు అవి చేసేవాళ్ళము కానీ ధ్యానం తెలిసిన తర్వాత అంతకుముందు నేను ధ్యానం దగ్గర రాక గురువుగారి ఫోటో ధ్యాన జగత్తు ధ్యానంధ్ర ప్రేస్ బుక్స్లో చూశాను అప్పుడు గురువుగారు ఏదో ధ్యానం చేస్తున్నారు కళ్ళు మూసుకొని అని బుక్ బుక్ మీద ఫోటో ఉండింది కళ్ళు మూసుకొని ఊరికి ధ్యానం చేయడం ఏమిటి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని అనుకొని ఒక నాలుగు సంవత్సరాలు మానేశాను అది చూసి మళ్ళీ ఆ తర్వాత మేడం ద్వారా నేను ఈ ధ్యాన మార్గం లేకొచ్చాను అప్పుడు ఆ ధ్యాన మార్గంలో ఎక్కడ ధ్యానం చేసేది మేడం చెప్పారు అప్పుడు సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఎన్జీబా కాలనీలో రామసుబ్బారెడ్డి సార్ ఇంట్లో ధ్యానం ఇట్లా ఉంది సత్సంగం అక్కడ జరుగుతుంది అని చెప్పారు అప్పుడు అప్పటి నుంచి సారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకొని సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు అక్కడ ధ్యానం చేసుకొని సత్సంగం అక్కడ చేసుకొని వచ్చేవాళ్ళము కానీ ధ్యానం చేసేటప్పుడు నాకు ఏదో ఏదో ముందు నుంచి ఏదో పూజలు అవి చేసేవాళ్ళం సత్సంగంలోకి వెళ్ళేవాళ్ళము ఏదో తెలియని ఒక అది అనుభూతి లాగా ఉండేది ఏదో తెలుసుకోవాలని ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకునేది ఏదో తెలుసుకున్న ఒక పదహైదు రోజులకు తెలుసుకున్నాను ఆ తెలుసుకోవడం ఏమిటంటే అప్పుడు నేను ఎక్కువ మాంసాహారిని కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత దాని గురించి సార్ చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళా ఎంబడి వదిలేసే దాని మా మాంసాహారిని మానేసిన తర్వాత అప్పటి నుంచి నాలో మార్పు చాలా సహజంగా కనపడింది అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను గురువుగారి గురించి ధ్యాన జగత్తు చేయాలని చెప్పారు ధ్యాన జగత్తు శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఆ మూడు కాన్సెప్ట్లు గురువుగారు దాని గురించి చేస్తూ ఉండేప్పుడు మేము కూడా గురుగారు వెంబడి ఎక్కడికి పోవాలని కానీ ధ్యాన ప్రచారానికి పోవాలనే కానీ ధ్యానం చేస్తూ గురుగారు వెంబడి చే పోయేవాళ్ళము వాళ్ళము సార్తో ధ్యాన ప్రచారము ధ్యాన గ్రామీణము పల్లెలకు అక్కడికి ధ్యాన ప్రచారాలు చేసేవాళ్ళము స్కూళ్ళు కాలేజీలు అక్కడ కూడా పోయి ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళము ఇప్పుడు ఈ కరోనా వల్ల అన్నీ మూతబడినాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళడం లేదు అన్ని ఇంట్లో జిమ్ జుమ్లో దాంట్లో ఇన్నర్లాండా దాంట్లో వింటూ చెప్తూ కరపత్రాలు ఇంట్లో నుంచి ఎవరికైనా వచ్చిన వాళ్ళకి పంచుతుంటే దాంట్లో నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తే వాళ్ళకి మేము ధ్యానం గురించి చెప్పేవాళ్ళము ఫోన్లోనే అట్లా చేస్తూ చేస్తూ ఇంతవరకు వచ్చేసింది నేను నాకు అనారోగ్యం ఉండింది కానీ ధ్యానం చేస్తే అనారోగ్యం పోతుందని నేను ఎప్పుడు ధ్యానం లేక రాలేదు ధ్యానం లేక వచ్చిన తర్వాత నా అనారోగ్యము అసలు నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది అంటే నాకు చిన్న చిన్నయే ఉండేది జబ్బులు కానీ ఆ చిన్న చిన్నయే నాకు తెలియకుండానే పదహైదు రోజులకి వెళ్ళిపోయినాయి ఆ చిన్న చిన్నవి ఏమిటంటే మోకాల నొప్పులు కానీ తలనొప్పి కానీ అవి ఉండేటివి అవి పదహైదు రోజుల కల్లా ధ్యానం చేసిన దానివల్ల పదహ పదహైదు రోజులకే మా వెళ్ళిపోయినాయి మళ్ళీ అప్పటి నుంచి నేను ఇప్పటివరకు ఇరవై సంవత్సరాలే దాన్ని నేను ధ్యానం చేయబట్టి అప్పటి నుండి ఇప్పటివరకు ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు ఒక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు అందరికీ ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్పడం శాకాహారాన్ని గురించి చెప్పడము ప్రతి ఒక్కరికి మా బంధువులకు కానీ అందరికి కానీ చెప్పడం చేస్తున్నాము మా ధ్యాన ప్రచారానికి పోయినప్పుడు కూడా అందరికీ రిక్వెస్ట్ చేసుకొని మరి మీరు మాంసాహారాన్ని మానండి శాకాహారానికి రండి ధ్యానం చేయకపో చేయకపోయినా పర్వాలేదు మీరు శాకాహారానికి రండి అని చెప్పేవాళ్ళము గురువుగారు వచ్చినప్పుడు గురువుగారు కూడా వచ్చి ఇక్కడ ఏం మేడం ఏం చేస్తున్నారు అని అంటే ధ్యాన ధ్యాన జగత్తుకు మేము కృషి చేస్తున్నాం సార్ శాకాహార జగత్తుకు కృషి చేస్తున్నాం సార్ ఆ పిరమిడ్ శక్తికి గురించి చెప్తూ ఉన్నాం సార్ అని చెప్పేవాళ్ళం మేము ఇక్కడ పక్కన పక్కన కూర్చొని సార్ కూర్చొని మాట్లాడుతుంటాడు ఏం మేడం అని అని అప్పుడు నేను ఒక ఒక మాట అడిగాను సార్ మా ఇంట్లో మా వారు ధ్యానం చేయరు సార్ అని అడిగాడు నీకెందుకు నీకెందుకు నువ్వు చెప్పావు కదా ఇత్తనం వేసావు కదా ఆ విత్తనం ఎప్పుడో ఒకసారి ములుస్తుందిలే అని తల తల మీద ఒక మొట్టక్ ఇంకా అప్పుడు వాళ్ళ నుంచి చెప్పడం వరకే మన వంతు వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ఆ విత్తనము మలిచి పెద్ద వృక్షమైతుంది అని అనుకున్నాను అప్పటి నుంచి ఎవరికైనా ఒకసారి రెండుసార్లు చెప్తాము అప్పటికి వ అన్నమాట అప్పటి నుండి ధ్యాన ప్రచారం చేయడం కానీ కరపత్రాలు పంచడం కానీ బుక్స్ పంచడం కానీ నా చేతనేంత వరకు నేను కృషి చేస్తున్నాను మా ఇంట్లో అందరూ శాకాహారులే కానీ ధ్యానం తక్కువ చేసేది కానీ నేను మాత్రం విశేషంగా రోజు ఆరు గంటలు ఏడు గంటలు ధ్యానం చేసేదాన్ని ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నాను ఎప్పటికీ కూడా ఈ ధ్యానం అనేది నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఈ ధ్యానం వదలను అందరికీ కూడా నా ఆఖరి శ్వాస వరకు కూడా నేను ధ్యానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాను అందరూ కూడా ధ్యానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిఎంసి ఛానల్ వాళ్ళ అందరికీ నేను మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారికి మరీ మరీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను రామసుబ్బారెడ్డి సార్కు మరియు 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 మరి ఎన్ని కృతజ్ఞతలు తెలుపుకునే తక్కువేను ఫస్ట్ మాకు ఈ ధ్యాన మార్గం చూపించింది ఆ సారు ఈ గారికి దగ్గరికి తీసుకుపోయింది కూడా మాకు ఆ సారేను అందరికీ మరి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ నమస్కారం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టుకుండేది అందరూ ధ్యానం చేసి శాతాహారం చేయండి ధన్యవాదం